మనం ముందుగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా విఘ్నాలను తొలగించే గణేశుని పూజతో ప్రారంభిస్తాం. ఎందుకంటే మనం ప్రారంభించబోతున్న కార్యక్రమం ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా సక్రమంగా జరగడం కోసం. అయితే అటువంటి గణేష్ భగవానునికి సంబంధించిన బాల గణేశుని కథను ఈ ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటున్నా. పూర్వం వ్యాస మహర్షి తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నారు. వ్యాస మహర్షి, ప్రణామాలు బ్రహ్మదేవ, నేను ఒక పెద్ద గ్రంథాన్ని రాయాలనుకుంటున్నా. మంచి కవితలతో మంచి ఛందస్సుతో రాయాలనుకుంటున్నా. కానీ ఆ గ్రంథాన్ని రాయటానికి నాకు ఒక తెలివైన మంచి మనిషి కావాలి. నా ఆలోచనలకు ఊహకు అందనంత వేగంగా రాసేవాడు కావాలి. ఎందుకంటే మధ్యలో ఆపినట్లయితే నా రాగం తప్పిపోతుంది. అలాంటప్పుడు నా గ్రంథం ఎప్పటికీ పూర్తి కాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరు కైలాసానికి వెళ్ళండి, అక్కడ ఉన్న భగవంతుడు శివుడిని కలవండి, వారే మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు అని చెప్పారు. తక్షణమే వ్యాస మహర్షి కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించాడు. అంతట శివుడు, మా దివ్య దృష్టితో మీ రాకకు గల కారణం తెలుసుకున్నాము. మీ సమస్యకు పరిష్కారం మా దగ్గర ఉంది, గణేశుడు. అంతలో వ్యాస మహర్షి, ఎవరు? బాలగణేశుడా? అవును మునివర్య, మా బాలగణేశుడే. గణేశుడిని పిలిపించి వ్యాస మహర్షి రాకకు గల కారణం వివరించారు. గణేశుడు దానికి అంగీకారం తెలిపి మునివర్యునితో బయలుదేరాడు. గణేశుడు వ్యాస మహర్షితో శ్వాస తీసుకోవటానికి కూడా ఆగకుండా చెప్పాలి మునివర్య, అప్పుడే రాస్తాను అని అన్నారు. అంతట వ్యాస మహర్షి, నాది కూడా ఒక షరతు ఉంది. నేను ఏ శబ్దాన్ని అయితే చెప్తానో దాని అర్థం తెలుసుకున్నాకనే రాయవలసి ఉంటుంది. అలా ఇరువురి అంగీకారంతో గ్రంథం రాయడం పూర్తయింది. ఆ గ్రంథమే మహాభారతం. అయితే ఇప్పుడున్న గ్రంథం గణేశుడు రచించినది కాదు, గణేశుడు లిఖించినది కాదు. ఆ గ్రంథాన్ని దేవతలు దొంగలించడం జరిగింది. అది మరలా వేరే కథ. జై గణేష్ భగవాన్కి.